అరుదైన కాయ. ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలియట్లేదు, దక్కున్న కాయ. ప్రతి ఆకు వద్ద కాయల దొండకాయలు. ఈరోజు మన గ్రీన్ హెవెన్లో చిన్ని హార్వెస్ట్ ఉంది. సో మొదట అయితే తమ్మకాయలతో స్టార్ట్ చేసేసాము. దక్కున్న కాయ చిల్లీస్ ఫంక్షన్కి వెళ్ళి వస్తూ తీసుకొచ్చిన మిర్చి వంగ క్యాలీఫ్లవర్ నారండి పెట్టాం కదా. సో వీటి చిల్లీస్ చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. పొడుగు వెరైటీ అన్నమాట మంచి. చెట్టుకే తెచ్చేసరే ఎన్నికలు ఉన్నాయా. చూస్తున్నావు కాటింగ్ కై చప్పాలి తీగా. పొట్లకాయలు కోతులు రాకుండా మనం నెట్ వేసాం కదా, చూపిస్తాను అది కూడా మీకు వీడియోలో ఎలా వేసాం ఏంటనేది. ఇంకా ఈ నెట్ వేసిన తర్వాత మనకైతే హార్వెస్ట్కి కాయలు అయితే ఉంటున్నాయి. సో మన పొట్లకాయ తమ్మకాయ పచ్చిమిర్చి హార్వెస్ట్ కర్రలే బుడ్డి బుడ్డి కాకరకాయ టెర్రస్ పైన ఉన్నాయమ్మా, ఇంకా వాటితో సరిపోతాయి మనకి కర్రీకి. రెండు మూడేగా వదిలేమంటుంది మా మమ్మీ, వదిలేమంటారా? ఈ చెట్టుకి కాయలు ఇలా వస్తాయండి. ప్రతి ఆకు వద్ద కాయల ప్రతి ఆకు వద్ద కాయల వచ్చింది అన్నమాట. అయితే బలం తక్కువైంది, వేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి మనకి కాయలు చూడండి. పచ్చిమిర్చి చారల చిట్టి పొట్లకాయలు ఇవి ఇంకా దొండకాయలు. ఇది తీగ కింద కిందే పాకిస్తున్నాను, కొంచెం వేర్లు అవి సెట్ అయ్యాక అప్పుడు కట్ చేసి మళ్ళీ పొడుగ్గా పెడదాంలే అని చెప్పేసి. ఎందుకంటే మన వద్ద రెండు తీగలే బతుకున్నవి, సో ఆ రెండింటి ద్వారానే మనం ఇంకా తీగలు కూడా పెంచుకోవాలి కదా. సో అందుకని చూసారా దండి బయటికి వెళదాం.
ఇక్కడ మరీ పెద్ద సైజ్ వచ్చేంత వరకు కాయ ఉంచడానికి లేదండి. అసలు కోతులు ఏ పురుగులు పడుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. అందుకనే తెల్ల ఇలా లేతగా నిగనిగలాడుతున్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను. ఎరుదైన కాయ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలియట్లేదు, తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్యాటీ ప్యాన్ స్క్వాష్ అంటున్నారు, స్వీట్ గుమ్మడి అంటున్నారు, బుష్ స్క్వాష్ అంటున్నారు. సో చాలా పేర్లు ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉండిద్ది అండ్ ఫ్యూచర్ హార్వెస్ట్లో చూద్దాం. ఇంకా చుక్క కూర, బచ్చలి కూర హార్వెస్ట్ అయితే ఉన్నాయి, అవి కూడా చేసుకుందాం. ఇదండి మరి ఈరోజు మన గ్రీన్ హెవెన్ హార్వెస్ట్. చుక్క కూర, బచ్చలి కూర, తోటకూర, రెడ్ తోటకూర, సిరికూర, బెండకాయ, దొండకాయ, కాకరకాయ, వంకాయ, తంబకాయ, పొట్లకాయ, పచ్చిమిర్చి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కోతుల నుంచి ఎలా కాపాడానో ఈ హార్వెస్ట్ అంతా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫిషింగ్ నెట్ అండి ఇది. ఇది ఇంత మునుపు కూడా మనం లాస్ట్ ఇయర్ టెర్రస్ పైన తీసుకొచ్చి వేసాము, ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే లింక్, వెళ్ళి చూడొచ్చు మీరు. ఈ నెట్ వేసిన తర్వాత కోతులు అనేవి మా ఇంటి వైపు రావడం అనేది లేదండి. వస్తున్నాయి కానీ అటు ఇటు చుట్టుపక్కల బిల్డింగ్స్ మీద వచ్చి వెళ్ళిపోతున్నాయి, మన టెర్రస్ పైనకి అయితే రావట్లేదు. సో హార్వెస్ట్ అయితే కాపాడుకోగలుగుతున్నాం. సో ఇక్కడ ఇది ఓపెన్ ఏరియా కనుక కాపాడగలము లేదో అని చెప్పేసి ఫస్ట్ కొంత ప్లేస్కి మాత్రమే వేస్తున్నాము. దీనికోసం అని చెప్పేసి ఈ ఫిషింగ్ నెట్ తీసుకొచ్చాము. అలాగే లావోటి బైండింగ్ వైర్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, అది తీసుకొచ్చి ఈ నెట్ అంతా ఆ బైండింగ్ వైర్లో అల్లుకొనేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్టుకున్నాం అన్నమాట, గ్యాప్ అనేది లేకుండా. ఇది కట్టడానికి చాలా టైం పట్టిందండి, చూడ్డానికి ఈజీగానే అనిపించింది. కానీ ఈ నెట్ ఎక్కడ పడితే అక్కడ మొక్కలకి కొమ్మలకి అలా పట్టేస్తుంది. సో విడిపించుకుంటూ వేస్తూ వేస్తూ చాలా ఆలస్యం అయిపోయింది. అయితే ఈ ప్లేస్లో ఉన్న హార్వెస్ట్ని అయితే కాపాడగలిగాము. అయితే ఈ వీడియోలో అయితే చూపించలేదు, నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను. మిగతా ఒక 2 పార్ట్స్ కూడా వేసేసామన్నమాట, వర్కౌట్ అయ్యింది. చూసారు కదా ఈరోజు చేసిన హార్వెస్ట్. సో కోతులు అయితే వస్తున్నాయి కానీ బట్ అవి టచ్ చేయట్లేదు, అందుకని చెప్పేసి సక్సెస్ అయింది ఇది. ఎవరైనా ఓపెన్ ఏరియాలో ఇలాగే మొక్కలు పెంచుకుంటుంటే కోతుల బాధ ఉంటే మీకు ఇలాగే మీరు ఫిషింగ్ నెట్, బైండింగ్ వైర్ లేదా తాడు అలాంటివి తీసుకొచ్చి దాని లోపల అల్లేసి ఇదే మీరు ఎంతవరకు అయితే వేయాలనుకుంటున్నారో అంతవరకు వేసుకుంటే ఈజీగానే ఉండేదండి. అండ్ మీ హార్వెస్ట్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే పళ్ళ మొక్కలు కూడా వేయాలనుకుంటే ఇలాగే వేయచ్చు ఫెన్సింగ్ లాగా. ట్రై చేయండి, తప్పదు కదా, జంతువులు కూడా ఇవ్వాలి మనం కొంత. అందుకని చెప్పేసి ఈ తీగజాతి వాటికి బోర్డర్స్ అంత వాటికి వేస్తున్నాను, మధ్యలో ఏరియా అంతా ఖాళీగానే వదులుతున్నాను. ఒకవేళ మీ మధ్యలో దిగితే బ్రింజల్స్, బెండ చిల్లీస్, కాకర 1-2 పాదులు కూడా ఉన్నాయి మిడిల్లో. సో తింటే వాటివి తింటాయి, అట్లీస్ట్ వీటి లోపల కొంత ఆహారాన్ని కాపాడాలని చిన్ని ప్రయత్నం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి వాళ్ళు అయితే వేయడం అయిపోయింది. కోతుల నుంచి వీటిని కాపాడగలమో లేదో చూద్దాం, చూసి తర్వాత నెక్స్ట్ వాటికి కూడా వేసుకుందాం. ప్రస్తుతానికైతే ఆ కొంత ప్లేస్కే వేసామన్నమాట, ఇంకా ఈ ప్లేస్ అంతా అలాగే ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే అప్పుడు నెక్స్ట్ వాటికి కూడా వేస్తుంటాం. అంటే ఇందులో వల చూడంగానే కోతుల దగ్గరికి అయితే రావట్లేదండి, ఎందుకంటే మేము టెర్రస్ మీద కూడా వేసాం కదా.
టెర్రస్ మీద వల వేయకముందు బాగా ఎక్కువగా తిరిగేవి. తర్వాత ఇంకా వల వేసిన తర్వాత అసలు మా ఇంటి వైపుకి రావట్లేదు అన్నమాట కోతులు. సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా వేసాం. వల చూస్తే వాటికి తెలిసిపోతాయి అనుకుంటా, ఇరుక్కుపోతాము అటు వెళ్ళకూడదు అని. సో మేబీ అందుకని రావేమో. సో చూద్దాం, టమాటా మొక్కలకి అలాగే ఈ పొట్లకాయ లోపల కాకరకాయ ఈ తీగలు ఉన్నాయి. చూద్దాం అవి ఎంతటికి కాపాడగలము.